శివంపేట మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే సహించేది లేదని శివంపేట ఎస్ఐ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నారు అని, అలాంటి వారిపై ఈపెట్, డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి కేసులు నమోదు చేస్తామని, వాహనం నడిపేవారు తప్పకుండా ఆర్సీ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. అయితే ప్రతిరోజు కూడా వాహనదారులు ఎవరు కూడా హెల్మెట్ ధరించకుండా, హెల్మెట్ తీసుకోకుండా ఇంటికాడికే తీసుకోకుండా బయట బాయికాడికని అని చెప్పేసి, లేకపోతే చేను కాడికి అని చెప్పేసి, లేకపోతే పక్క ఊళ్ళకి అని చెప్పేసి హెల్మెట్ లేకుండా దిగిపోతున్నారు. అదేవిధంగా వాహనదారులు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క వెహికల్కు ఆర్సీ ఉండాలి, వాళ్ళకు లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, ఈయన గుద్దిన తర్వాత ఇతనికి డబ్బులు ఉన్నాయి, అతనికి డబ్బులు ఉన్నాయి, కనీసం ఇన్సూరెన్స్ ఏదైనా క్లెయిమ్ చేద్దామంటే అది కూడా క్లెయిమ్ చేయకుండా పోతుంది. దానివల్ల ఎవరైతే బాధితుడు ఉంటారో అతనికి అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా వాహనదారులు ఎవరైనా సరే వాళ్ళు లైసెన్సు ఇన్సూరెన్స్ ధరిస్తే అనుకోకుండా యాక్సిడెంట్ అనేది అకస్మాత్తుగా జరుగుతుంది. కాబట్టి వాహనదారులు అందరూ కూడా లైసెన్స్ ఇన్సూరెన్స్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవాలి. కార్ల మీద పోతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, సీట్ బెల్ట్ పెట్టుకొని ధరించాలా. ఈ రోజులలో ఏమవుతుందంటే ఎక్కువ పబ్లిక్ ప్లేస్లో తాగడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ తాగుతురు. మేము పయాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడ తాగినా, పబ్లిక్ ప్లేస్ ఎక్కడ తాగినా కూడా వాళ్ళపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. వెంటనే ఈపెట్టి కేసు బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. బయట ఎక్కడ ఖాళీ ప్రదేశంలో తాగితే అక్కడ వెంటనే కేసు రిజిస్టర్ చేయబడుతుంది. ఇది పయా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు ఖచ్చితంగా బయట ఎక్కడ కూడా తాగితే వాళ్ళని మీద చట్టరీత్యా చర్య తీసుకోబడను.